వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమగ్ర కులగణన ప్రక్రియ వెంటనే చేపట్టాలని ఆమరణ నిరాహార దీక్షకు దిగిన బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ కన్వీనర్ జక్కని సంజయ్ కుమార్. హిమాయత్ నగర్ బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ కేంద్ర కార్యాలయంలో దీక్షకు దిగిన సంజయ్ కుమార్ బీసీల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ వైఖరి తెలియజేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు విషయంలో ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలి, స్థానిక సంస్థలలో 42% బీసీలకి వాటా పెంచిన తరువాతనే ఎన్నికలు నిర్వహించాలి. స్పష్టం చేయాలి కామారెడ్డి డిక్లరేషన్ అమలు విషయంలో వారి వైఖరిని స్పందించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చేపట్టాలి పోరాడదాం మీ ప్రభుత్వం దిగచ్చేంత వరకు తెలియజేయదలుచుకున్నాం. అందుకోసమే 90% జనానికి ఈ వ్యవస్థలో వాటా లేకుండా వాళ్ళ స్థితిగతుల మీద ఇప్పటికీ మీకు అంచనా లేదు. 70 ఏళ్ళు కాదే, ఆఖరికి 1901 నుంచి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి 1881 నుంచి 1930 జరిగింది. 1931 తర్వాత ఎందుకు ఆగిపోయింది, తక్కువ జరిగిపోయింది. ఆ రోజే ఈ దేశానికి స్వాతంత్ర రావాలని కొట్లాటమే మా బీసీలు చేసినటువంటి నేరమా? ఈ దేశానికి స్వాతంత్ర రాకముందు కులగణన జరిగింది, బీసీల లెక్కలు వచ్చినాయి. ఆ బీసీల ఆర్థిక మొదలైనటువంటి మొట్టమొదటి జనాభా లెక్కల సేకరణ బీసీల లెక్కలు లేకుండా చేసిండ్రు. అంటే ఈ దేశంలో స్వాతంత్రం కోసం కొట్లాడినటువంటి వాళ్ళం, ఈ సమాజం బాగుండాలని చెప్పేసి ఈ సమాజంలోని ప్రతి సంపన్న వర్గాలు మంచిగా ఉండాలని ఒక నాగరిక వ్యవస్థ కోసం పనిచేసినటువంటి జీవితాలు తర్పణం చేసేటటువంటి ఈ బీసీలు ఇంకెంతకాలం వేదన ఆవేదన పరి మండల చిన్నకు సార్ రసించాలి పోలీస్ దౌర్జన్యం. సాయి కామారెడ్డి డౌన్ డౌన్ కులగణన వేయండి.